రాష్ట ప్రజలపై భస్మాసుర అస్త్రాన్ని సీఎం జగన్ వేస్తున్నారని పాతపట్నం మాజీ శాసనసభ్యులు వెంకటరమణమూర్తి ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెట్టుబడులు రాబట్టుకోవడం చేతకాక పరిపాలన చేయడానికి పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మాతల క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం రెండు విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. మొట్టమొదటిది, గత 35 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి హౌసింగ్ స్కీముల్లో ఈవేళ డబ్బు కావాలనే ఉద్దేశంతో గతంలో 10 మంది ముఖ్యమంత్రులు మారిన ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయకుండా పేదవాడు బతకాలన్న ఉద్దేశంతో మరి ఇచ్చినటువంటి ఆ పథకంలో ఈరోజు డబ్బులు కావాలని జగన్మోహన్ రెడ్డి మరి పేదవాడు ప్రతి వాడు ఇంటికి కూడా అధికారుల్ని మరి అలాగే సర్పంచుల్ని అధికార పార్టీలో ఉన్న నాయకుల్ని పంపించి ప్రజలకి డిమాండ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. సుమారు 10 మంది ముఖ్యమంత్రులు మారారు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు. ఏ ముఖ్యమంత్రి కూడా పేదవాడు కడుపు కొట్టడానికి చూడలే.